నేనంటా 40 కాదు 100 ప్రిపేర్ అయిపోవాలంటున్నాను నేను, అప్పుడే సక్సెస్ వస్తుంది. దాని అందు కాల్చాలంటే అర్థమైంది 100 ప్రిపేర్ అవ్వాలి. నీవు వస్తాయని తెలుసు, పక్క వస్తాయి, 100 దెబ్బకి రావచ్చు, 150 దెబ్బకి. ఆ మైండ్ సెట్ తోటే మనం సక్సెస్ అవుతాము. ఏదో మనం ఇప్పుడు వెళ్ళంగా రేపు ఎవరికో చెప్పండి మీరు, ఎన్నో చూసినాం అక్కడ అది అయ్యింది అక్కడ ఇది డబల్ రిజిస్టర్ అయింది ఎన్నో ఉంటే నెగిటివ్ సార్, అది కాదు మనకు కావాల్సింది. ఈ రోజు మన ప్లాట్ ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో ఉంది, మన డాక్యుమెంట్ ఏంది, కరెక్టా కాదా, మనం ఇచ్చే ప్రైస్ కరెక్టా కాదా, అది మనకు కావాలి రైట్. ఎక్కడో ఎవరు ఏదో జరిగిందంటే, మనం రోడ్డు మీద వెళ్తుంటే 10 యాక్సిడెంట్లు జరుగుతాయి, ఇంకోటి కూడా అరే మొన్న కార్లో పోతుంటే వాడికి యాక్సిడెంట్ అయింది, మరి నేను కార్లో పోతే నాకేమవుతా ఉండిపోయినాడు అంత దరిద్రులు అంటాను నేను. రియల్ అంటే ఇలాంటి మైండ్ సెట్ ప్రతి ఒక్కరిలో అవి ఉంటాయి. నేను నాకు కూడా అప్పుడప్పుడు అనిపించవచ్చు, మనం మనుషులకు కాబట్టి. మరి ఇలాంటివన్నీ ఎక్కడ తీయాలి? ఇలాంటి మీటింగ్ గంపసార్ చెప్పినట్టు, అసలు గంపసార్కి ఎంత నిజంగా ఆయన ఆ సర్వీస్ ఆయనకి నిజంగా ఉండే ఇది అనుకుంటే మనం చెప్పక్కర్లే. ఇప్పుడు ఉన్నారా, రేపు మార్నింగ్ ఇంటికి ఎక్కడో ఉంటారు, నేను వైజాగ్లో ఉన్నాను బాస్ అంటారు, ఒకసారి నేను గుంటూరులో ఉన్నాను అంటారు. నిజంగా ఆయన ఎందుకు ప్యాషన్, చాలా మందికి నేను హెల్ప్ చేయాలని ఆ మైండ్ సెట్ ఉన్నది కాబట్టి ఈ రోజు సార్ మీకు 50 ఉండొచ్చా 62 ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళి మార్నింగ్ ఇప్పుడు ఉన్నారు కదా, రేపు మార్నింగ్ ఎక్కడో కనబడతారు. అంటే అంత ఏజ్ లో ఉన్నప్పుడు ఆయన అంత కష్టపడతారంటే, అంటే నేను ఇంతకుముందు చెప్పిన తుప్పు పట్టకూడదు, ఏమన్నాను అరిగిపోవాలి సార్, అరిగిపోతాను. మనం కూడా ఏదో రకంగా అరిగిపోదాం అంటాను, ఇంకా వేరే రకం కాదు, అరిగిపోవాలి, సర్వీస్ చేయాలి, కష్టపడాలి. ఎవరు సక్సెస్ కోసం ఎదురు చూడకూడదు, సక్సెస్ దానంతట అదే వస్తుంది, కన్ఫర్మ్. ఇది నేను చూసిన కాబట్టి నేను చెప్తాను, చేయవలసిన పనే చేయాలంటాను. నేను ఇన్ని ప్లాట్లు అమ్మితే నాకు 100,000 రూపాయలు 10 లక్షలు వస్తుంది అని అనుకోకండి, నేను ఏ వర్క్ చేస్తే నాకు ప్లాట్ అమ్ముడు పోతుంది అంతే, ఎంత వస్తుంది సెకండరీ, అది అదే మీ సక్సెస్ పునాది. ఇంకోటి చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక నది ఉంది ఊరు అవతల, ఏదో పని మీద మన ఊర్లో యువతలు ఉన్నాం, మనకు మధ్యలో నది ఉంది, నది అవతల పోయినాం ఏదో పని మీద రీజన్ మీద, ఆ నది అవతల పోయి వచ్చినప్పుడు కొద్ది ఓవర్ఫ్లో అయింది, వాటర్ వచ్చింది, ఎక్కువ అయిపోయింది, అరే ఈత కొట్టుకొని పోవాలి. ఇంకా చాలా మంది సరే ఈత వచ్చాడికి మంచిగా సగం దూరం కంటే 60% ఊరు సైడ్ వస్తాడు, అరే మళ్ళీ కష్టమైపోతుందని వెనక్కి పోయినాడు గొప్పోడా. 50% అయితే ఇటైనా సగం దూరమే ఉంటుంది, అటైనా సగం దూరమే ఉంటుంది. వాడి 60% వచ్చి వెనక్కిపోయిన నేను ఎంతమంది చూసుంటా, ఏమన్నాను వాళ్ళని సేమ్ అంటే వాళ్ళకి ఎవరు అంటే వెనక్కి వెళ్ళిపోతే బెస్ట్ అనుకున్నాడు, వాడు వచ్చింది ఆల్రెడీ 60% అంటే ఇంకా 40% అయితే వాడు ఊరు వెళ్తాడు, వాడు భార్య పిల్లలతో మంచిగా హ్యాపీ బతుకుతాడు, మళ్ళీ వెనక్కి మళ్ళీ అలా తిరుగుతారు అన్నట్టు. జనాల మైండ్ సెట్ చాలా మందికి ఇదే. మనం ఇప్పుడు ఏం చెప్తామంటే, కాదు కాదు నువ్వు ఆల్రెడీ 40-60% వచ్చినావు, ఇంకొద్ది కష్టపడండి అని చెప్పేది ఈ మీటింగ్స్. ఇంకో సింపుల్ కాదు, మీటింగ్స్ మిస్ అయ్యి ఇలాంటి మీటింగ్ రాకుండా కొన్ని మనం నేర్చుకోకుండా, మనకు నేను నిజం చెప్తానా, ఇలాంటి మీటింగ్ నేర్చుకోవడానికి 1200 నుండి 1500 నుండి 2000 రూపాయలు పే చేసుకుని వెళ్ళాను మేము. ఓన్లీ నేర్చు అంటే ఒకటి, చాలా మంది నాలెడ్జ్ సూపర్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళ నాకంటే బాగా మాట్లాడుతుంటారు, కానీ పని దగ్గరకు వచ్చినటువంటి జీరో శుద్ధి. అంటే మాటల నీ ఇష్టం, నేను ఒక్కటే అంటున్నా, ఏదైనా సరే మన ట్రైన్కి 2 చక్రాలు కరెక్ట్ వెళ్తేనే స్ట్రైట్ వెళ్తుంది, ఏదైనా ఒక్క దగ్గర ఏదైనా ఒక ఎడ్లు బండి ఉంది, 2 ఎడ్ల బండ్లు ఒకేలాగా ఉంటేనే స్ట్రైట్ వెళ్తాయా, ఒకటి చిన్నగా వాడు పెద్దగా ఉంటే స్ట్రైట్ వెళ్తుందా? అంటే మన డ్రీము మన నాలెడ్జ్ ఉండాలి, ఒక పక్క మన శ్రమ మన కష్టపడడం కష్టం కూడా ఉండాలి, 2 ఒకేలాగెళ్తేనే సక్సెస్ వస్తుంది. చాలా మందికి 2 ఉంటుంది, ఒకటికి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ఇక్కడ శ్రమ పడ్డు, వాడు ఫుల్ కష్టపడతాడు నాలెడ్జ్ తీసుకోడు, అక్కడ ఫెయిల్యూర్ అవుతాడు. నేనేం మాట్లాడుతున్నానంటే కరెక్ట్ 2 కరెక్ట్గా ఉంటేనే మనం ముందుకెళ్తాం, లేదంటే ఒకే దగ్గర ఉంటాం, కావాలంటే 2 మీరు ట్రై చేయండి, ఒకటి పెద్ద వీలు ఒకటి చిన్న వీలు, అది తిరుగుతే ఎక్కడ ఉంటుంది, అక్కడే రౌండ్ తిరుగుతుంది. సేమ్ మనిషి జీవితం అక్కడే ఉంటాము, రియల్ ఇది. మనం ఏదో ఒకటి మన సక్సెస్ అవుతలేదు అక్కడే ఉంటాం అంటే మీది ఏదో ఒకటి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, అది మీ స్ట్రాంగ్ వర్క్లోనా
మీ స్ట్రాంగ్ యాటిట్యూడ్ చూపించే మీ మాట తీరా, లేకపోతే మీరు ఎలా చేసే బిజినెస్ విధానమా అనుకుని మీరు చూసుకోవాలి. రెండు సమానంగా ఉండాలి. చాలా మంది డెడికేషన్ 100% ఉండాలి. డెడికేషన్, నాకు కష్టపడతారు. ఎలా పడతారు? నువ్వు వస్తావారా ప్లాట్ పంటావు పని అంటే అవుతుందా? కష్టమర్ సార్, అది సార్ పన్నెండు టైం అప్పుడు ప్లాట్ పంట ఎంత రేట్ అయింది సార్? పద 2000 సంవత్సరంలో ఇక్కడ 4000, ఇప్పుడు 40000 అయింది సార్. 400 40000 అయింది సార్. సపోజ్ ఎగ్జాంపుల్, ఇది కరెక్ట్ కదా? అలా మనం మాకు 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరో ఒకరు సరేలే నాకు ఇంత అమౌంట్ ఉంది, సరే ఒక 10 లక్షలు అక్కడ పెడతాను అనుకుని వస్తారు. మనం చెప్పగలం, ఓపికతో చెప్పగలదు, నీటికి చెప్పగలదు, తీసుకెళ్ళాలి. మళ్ళీ ఈ చెప్పడానికి కూడా మీకు ఒకటే, వాళ్ళు నో చెప్పిన వినే దమ్ము ఉండాలి. నేను ఒక్కటే చెప్తానా, బిజినెస్ చేసుకున్న ప్రతి ఒక్కరిలో నేను మాట్లాడుతున్నా, ఎవరైనా కానివ్వండి, నోకి ఎవరైతే భయపడతారో వాళ్ళు ఒక్కరే సక్సెస్ అవుతారు. ఆయనకి నేను అడిగితే ఏమంటాడో, నో చెప్తే మళ్ళీ ఆయన అయిపోతారు కదా అనుకున్న ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ అవుతారు. అంటే మనము ఎవరితో అడిగినా సరే, నిజం చెప్తానా, ఒక పాలు అమ్మడానికి ఇంతకు ముందు నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, పాలు అమ్మడానికి ఇంటింటికి తిరగాలి, కళ్ళు అమ్మడానికి వాళ్ళ దగ్గరికి వస్తారు. మనం మంచి కార్యక్రమం మంచిది ఏదైనా చెప్తుంటే మనం కొంతమంది దగ్గర పోవాలి. పోతే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనకు కావాల్సిన 10 ప్లాట్లు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తానా, ఒక 10 ప్లాట్లకు ఒక ప్లాట్ మనం అమ్ముతాం అనుకోండి, 10 కస్టమర్ల దగ్గర పోతే. నేను 10 ప్లాట్లు అమ్మాలంటే ఎంతమంది కస్టమర్ల దగ్గరికి వెళ్ళాలి? ఇది తెలుసు కదా లాజిక్. రియల్ చెప్తున్నా పార్ట్నర్స్, 100 మంది దగ్గరికి వెళ్తే ఒక ప్లాట్ కాకపోయినా సరే మీరు భయపడకండి అంటా. నేను 10:1 అన్న సపోజ్కి 100 మంది దగ్గరికి వెళ్ళండి, ఒక ప్లాట్ కూడా కాలేదు అనుకోండి, మీరు భయపడకండి. 100 మనిషి 10 ప్లాట్లు కొట్టడానికి నమ్మండి అంటాను. బాయ్ కీపింగ్, 100 పర్సన్ 10 ప్లాట్లు కొట్టడానికి నమ్మాలి అంటాను. ఎక్కడ మీకు అంత, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే మనుషులతో మాట్లాడుతుంటే ఒక్కొక్కరు వాళ్ళవన్నీ చెప్తుంటాడు మనకి. అన్ని అన్ని మీరు ఎంత దూకాలంటే రియల్ గా, అంటే ఇదంతా దూకడం రియల్. మనం మార్కెటింగ్ చేయాలంటే మనం నిజంగా పబ్లిక్ లోకి వెళ్ళిపోవాలి, ఎంటర్ అయిపోవాలి. అప్పుడు మీకు కనబడద్దు అసలైన సినిమా. ఏదో నేను నార్మల్ ఏదో చేస్తాను, ఏదో చేస్తాను, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ చెప్తాను, వాళ్ళు వచ్చి చేస్తారు, ఇంకో కొంతమంది మైండ్ సెట్ చెప్తారు. ఇది ఏదో బాగుంది, నేను కూడా ఒక ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లు పెట్టుకుంటా, వాడు వస్తే నేను బిజినెస్ మొత్తం కూర్చొని తినొచ్చు అనుకున్నాను అనుకుంటారు. నో, నిజం అది కాని పని. మీరే కానీ సీరియస్గా లేకపోతే మీ టీంలో ఎవ్వరు కూడా సీరియస్గా ఉండరు. మీరు సీరియస్గా ఉంటేనే మీరు అసలు వాళ్ళు చేసిన అంటే, మీరు ఎగ్జాంపుల్ 100 ప్లాట్లు అమ్మాలి, 10 మందికి 10 టార్గెట్ పెట్టినారు. నో, మీరు ఈ 10 మంది దగ్గరికి 100 నేనే కంపెట్ చేస్తాను అనుకోవాలి. మీకు 100 ప్లాట్లు కావాలి, 10 మంది మీ టీం ఉన్నారు, ఒక్కొక్కరు 10 టార్గెట్ ఇచ్చారు, నేను హాయి కూర్చుంటున్నట్టు కుదరదు. 100 ప్లాట్ల క్లోజింగ్ ప్రతి ఒక్కటి మనమే వెళ్ళి అంత క్లోజ్ చేస్తే మీ టీంలో అలాంటి వ్యక్తులు తయారవుతుంటారు, మీలాగే తయారవుతుంటారు. అయితే ఇలాంటి వ్యక్తులు, నేను ఎగ్జాంపుల్ టీమ్ వర్క్ చాలా మంది చెప్తుంటారు, మీ కింద ఎవరైనా మంచి బీపీని పెట్టుకోండి, మీరు హాయిగా ఉండండి, ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళకి మనము 100% ఎంత డబ్బులు వచ్చినట్టు సపోర్ట్ చేస్తే మన మాట ఎప్పుడు వాళ్ళు కాదనరు. మన టీం వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు వచ్చినట్టు మనం హెల్ప్ చేసినాం అనుకోండి, వాళ్ళు మన మాట వింటారా వింటరా? చాలా మంది ఏం చేస్తారు, తీసుకొస్తారు ఏదో టీ హోమ్స్, ఏదో దార ధర్మాల కంపెనీ లాగా ఇక్కడికి వచ్చేసరికి మీకు డబ్బులు వచ్చేస్తాయి, వచ్చేస్తాయా? చేయవలసిన పని కావాలి. మీ అందరికీ నిజం చెప్తానా, ఈ మీ అందరికీ నేను చెప్పే మాటలు అర్థమైతే, ఈ ఒక్క ఈరోజు ఏమవారం మంగళవారం, నెక్స్ట్ మంగళవారంకి రియల్ ఫ్యాక్ట్ చెప్తానా, ఒక్కొక్కరు ఒక ప్లాట్ నేను ఇక్కడ వచ్చిన అమ్ముతామని డిసైడ్ కంకణం పెట్టుకోండి. మీకు ఒకవేళ కారు లేకపోతే, సపోజ్ ట్రాన్స్పోర్ట్కి కారు లేకపోతే, కారు ఇప్పుడే బుక్ చేసేసేయండి, నాకు సండే రోజు కారు కావాలి కంపల్సరీ. అంటే కారు బుక్ చేస్తే 3 నుండి 5000 రూపాయలు మీకు ఖర్చు వచ్చి ఉండొచ్చు. ఆ కారు 5000 రూపాయలు బుక్ చేసిన కసితో ఆటోమేటిక్గా మీరు ఇంకో కస్టమర్కి పట్టుకుని సైట్కి వెళ్తారు. అంటే మనము ఫస్ట్ ఫైర్ అంటించుకోవాలంటాము. అదే వస్తే చూద్దామా అనుకున్నాడు బిజినెస్ మ్యాన్ కాదు, ఎవడో కస్టమర్ వస్తేనే నేను చేస్తాను, ఆ టైంకి తీసుకొస్తాను అనుకున్నాడే బిజినెస్ మ్యాన్.
ఇప్పుడు సండే రోజు సైట్ ఉన్నావు మనం పెట్టాలని అనుకుంటున్నాం, ఆ టైంకి ఎవరో వస్తేనే తీసుకెళ్ళో. నేను వర్షం పడాలని యాగం చేయాలంటే నిజం చెప్తానా, ఒక్కటే మీకు ప్రాక్టికల్ మాట్లాడుతానా, వర్షం కావాలని మీకు నమ్మకం ఉండి దేవుడికి ప్రార్థిస్తే ఆ వర్షం రావాలని ఎప్పుడైతే ప్రార్థిస్తారో మీరు గొడుగు కూడా తీసుకునేవాళ్ళని అంటాను. నేను గొడుగు కూడా తీసుకెళ్ళి, ఎందుకు మీరు 100% వర్షం రావాలని ప్రార్థిస్తారు, మీరు గొడుగు తీసుకెళ్ళలేదు, మీకే నమ్మకం లేదు. ప్లాట్ అమ్ముతానంటే ఒక కారు బుకింగ్, సండే రోజుకి 4 కార్లు పెట్టున్నా చెప్పాలి, నిజంగా దమ్మున్న బిజినెస్ అంటానా. అలాగ తగిలించుకుంటేనే, అలాగ మనం అనుకుంటేనే, ఫైర్ అంటించుకుంటేనే మనం సక్సెస్ అవుతాము. అలా మనం అలా అట్లా మనం ఫైర్ అంటించుకోవాలి. నేను నేను ఎక్కువసార్లు చెప్తా, ఈ వినకపోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. రన్నింగ్ ట్రైన్లో దూకమంటే ఎవడు దూకడు, అవునా? రన్నింగ్ ట్రైన్లో ఎవరైనా దూకమంటే దూకరు. ఎందుకు దూకరు? 100% మనకి దూకినామంటే ఫట్ ఏదేనికో తగిలి. అదే ట్రైన్కి నిప్పు అంటుకుంటే అది ఆటోమేటిక్ దూకుతాం అన్నట్టు, అవునా కదా? మన చెప్పక్కర్లే, అదే ట్రైన్ నిప్పు అంటుకుంటే ఆటోమేటిక్ దూకుతాం. అరే నాయన ఇందులో ఉంటే కాలుతామరా నాయన, అక్కడ బతికినా బతుకుతామని, రైట్? సేమ్ బిజినెస్లో కూడా అంటించుకోవాలి ఫైర్. మేము అలా అంటించుకోవడం కాబట్టి ఇక్కడ ఉన్నాం. అంత ఆశ పడుతున్నాం.